హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఇంతవరకు అణుపరీక్షలు జరిపిన దేశాలు ఏవనే మనం తీసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి గుర్తించిన 193 దేశాలలో ఓన్లీ 10 దేశాలలో మాత్రమే ఇంతవరకు అణుపరీక్షలు జరపబడ్డాయి. ఆ దేశాలు ఏంటో చూద్దాం సుడ్డిగా సుత్తు లేకుండా. మొదటిసారిగా అణుపరీక్షలు జరిపిన దేశము అమెరికా 1945లో జరిపింది. రెండో దేశం రష్యా 1949లో జరిపింది. మూడో దేశం యునైటెడ్ కింగ్డమ్, దీన్ని మనం బ్రిటన్ అని చెప్పుకుంటాము, 1952లో జరిపింది. నాలుగో దేశం ఫ్రాన్స్ అణుపరీక్షను జరిపిన సంవత్సరము 1960లో జరిపింది. ఐదో దేశము చైనా అణుపరీక్షలను 1964లో జరిపింది. తర్వాత ఆరో దేశము ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ అణుపరీక్ష జరిపిన సంవత్సరము 1967 అని చెప్పవచ్చు. అట్లాగే తీసుకుంటే ఇండియా మనకి 3 సార్లు అణుపరీక్ష జరిపింది మనం చెప్పుకున్నాం. మొదటిసారిగా 1974, రెండవది 1998 మే 11, మూడవది 1998 మే 13. అట్లాగే పాకిస్తాన్ 1998 అణుపరీక్ష జరిపింది, అది 9వ దేశము. నార్త్ కొరియా 2006లో జరిపింది, ఇది 9వ దేశము. చివరగా అణుపరీక్ష జరిపిన దేశం ఏదంటే ఇరాన్. ఇరాన్ 2010లో అణుపరీక్షలు జరిపింది. ఇప్పుడు కూడా అణు యొక్క ప్రయోగం చేసినప్పుడు దాన్ని ఆ తీవ్రతను టీఎన్టీలో కొలుస్తారు ఫ్రెండ్స్, అనగా ట్రై నైట్రోటోలిన్ గా మనం పిలుస్తాం, టీఎన్టీ శక్తుల్లో కొలుస్తాం. అయితే అనుభవంలో మనం విస్ఫోటం జరిగినప్పుడు మనకి 50% అందులో అణుశక్తి ఉంటుంది, 33% ఉష్ణశక్తి ఉంటుంది, అందులో 17% మనకి రేడియో ధార్మిక కిరణాలు విడుదలవుతాయి. చూసారా, అణుపరీక్ష జరిపినప్పుడు విడుదలయ్యేది 50% అణుశక్తి, 33% ఉష్ణశక్తి, అలాగే 17% రేడియో ధార్మిక కిరణాలు మనకి అణు విస్ఫోటనంలో మనకి జరుగుతాయి ఫ్రెండ్. ఇది ప్రపంచంలో అణుపరీక్ష జరిపిన దేశాలు. అయితే భారతదేశం పోఖ్రాన్ అనే ప్రాంతంలో మనకి జరుగుతుంది, పాకిస్తాన్ చాకాయ్ కొండల్లో జరుగుతుంది అని మనం చెప్పచ్చు. చాకాయ్ అనే కొండల్లో పాకిస్తాన్ అణుపరీక్ష జరుగుతుంది. మనకు తెలుసు భారతదేశము పోఖ్రాన్ అనే ప్రాంతం రాజస్థాన్లో జైసల్మీర్లో థారడేరే ప్రాంతంలో ఉందని చెప్పాను మీకు ఆల్రెడీ. పోఖ్రాన్ అనే ప్రాంతానికి అర్థం ఎండమావిగా కూడా మనకు వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.